కాదు నిన్ను గొప్ప కార్యాలు చేసిన నేను ఈరోజు దేవుని దగ్గర ఎలా ఉన్నాను నిన్ను గొప్పగా బ్రతికిన నేను ఈరోజు గొప్పగా బ్రతికేనా లేదా అనేది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యం నిన్నటి దినాన నువ్వు గొప్పగా బ్రతికావు నిన్నటి దినాన్ని నేను గొప్పగా బ్రతికాను అది దేవునికి సంతోషమే అది దేవునికి జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయిబడి ఉంటుంది నిన్ను యోగ్యుడిగా ప్రవర్తించి ఈరోజు అయోగ్యురాలిగా నువ్వు ప్రవర్తిస్తే నిన్నటి యోగ్యత కొట్టివేయబడి నిన్నటి యోగ్యత మరవబడి ఈ కుటుంబం మీదకు ఉగ్రత దిగు వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని పెట్లారా అహరోను గొప్పోడే గమనించండి అహరోను తమ్ముడు మోషే గొప్పడే మరో రకంగా చెప్పాలంటే నాదాబు అభిహుల మేనత్వ గొప్పదే ప్రవక్తి నాదాబు అభిహుల చిన్నాయన గొప్పోడే నాయకుడు నాదాబు అభిహుల తండ్రి గొప్పోడే గమనించండి వారి దుష్ట ప్రవర్తన ఇవన్నీ మరవబడేటట్లుగా చేసి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగొచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు గత వారంలో ఈ ఆదివారం కాకుండా పోయిన ఆదివారం మనం విన్నాం కదా పెనుయూరు పెనుయ్యూలు వారలారా ఇది మీకు తగినదా ఇది మీకు సరైనదా అని పెనుయలును గుర్చి విన్నాం కదా పెనుయలులో ఒక గోపురం ఉందని విన్నాం కదా ఆ గోపురం యొక్క పైభాగం యాకోబు దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసిన ఆ అనుభవం ఆ గోపురం మీద చిత్రీకరించబడింది నా వైపు చూడండి ఆ పెనుయలు వారు ఏమనుకుంటున్నారంటే ఈ స్థలం మామూలు స్థలం కాదు ఈ స్థలం దేవుడు మనుషుడు కను కలుసుకున్నటువంటి స్థలం ఈ స్థలం సాధారణమైంది కాదు యాకోబు సాక్షాత్తుగా దేవుని మోఖం చూశాడు మా పితరుడు దేవుని మోఖాన్ని చూశాడు అని అతిశయంగా ఘనంగా చెప్పుకుంటున్నారు నేను అంటాను పెనుయలు వారలారా మీ పితరులు దేవుని మోఖాన్ని చూశారు నిజమే మరి మీరెవరు మొఖాన్ని చూస్తున్నారు మీ పితరుడు యాకోబు గొప్పోడు కాదని అంటానికి వీల్లేదు మీ పితరుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు చివరికి దేవదోతనే గెలిచి ఆశీర్వదించే వరకు నిన్ను విడవనని అంత విక్రమ కార్యాన్ని జరిగింది మీ పితరుడు గొప్పవాడే మీ పితరుడు దేవునితో మాట్లాడినవాడే మీ పితరుడు గొప్ప ఆత్మీయ అనుభవాలు కలిగిన వాడే సరే మీ పితరుడు గొప్పవాడే మరి మీ స్థితి ఏంటి వీళ్ళు పితరుల చరిత్ర చెప్తున్నారు కానీ వీళ్ళ చరిత్ర చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదు ఉంటేగా చెప్పటానికి వాళ్ళ చరిత్ర అంటూ ఏమైనా ఉంటే మా పితరుడు యాకోబు పెనుయోల దగ్గర ఎలా బ్రతికాడో మేము అలా బ్రతికేవాళ్ళం అని ఘనంగా చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు కట్టబడిన గోపురాన్ని చూసి ఘనంగా మాట్లాడారు కానీ వాళ్ళ బ్రతుకును కూర్చి ఘనంగా చెప్పలేకపోతున్నారు నా దేవుని పెట్లరా కొన్ని సందర్భాల్లో మనం కొన్నిసార్లు వినే మాటలు మా అమ్మ ఎంత ప్రార్థన పొర్రాలంటే అన్న ఈరోజు మేము వీళ్ళ ఆశీర్వదించబడ్డామంటే మా అమ్మ మా నాన్న సావుకులకి ఎంత పరిచర్య చేశారంటే అని మనం చెప్పుకుంటాం చెప్పుకోవాలి కూడా అలాంటి తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టడం దేవుడు మనకిచ్చిన ధన్యత అయితే నేను అడిగే ప్రశ్న మీ అమ్మ అంత పరిచర్య చేసిందిగా మరి నువ్వు చేయగలుగుతున్నావా చరిత్ర చెప్పుకుంటే ఉపయోగం ఏముంది చరిత్ర అవసరమే మా నాన్న ఎలా చేశాడు సంతోషం చెయ్యాలి మా అమ్మ ఎలా చేసింది సంతోషం చేయాలి వారి కడుపును పుట్టిన మనం ఎప్పుడు చెప్తా కదా దేవుని ఆశ తరం తర్వాత తరం అభిషేకం రెట్టింపు చేయబడాలి అమ్మ చేసిన పని కంటే నాన్న చేసిన పని కంటే వాళ్ళ కడుపును పుట్టిన నీ జీవితంలో ఇంకా రెట్టింపు కృపను సంపాదించిన వాడివై ఉండాలి రైట్ నువ్వు రెట్టింపు కృపను సంపాదించావు మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి మీ అమ్మా నాన్న ఎప్పుడు మందిరం 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 అని మందిరం పిచ్చోళ్ళుగా బ్రతికేరు కదా నీవు